దేవుని నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతమేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు అని ప్రియులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన ఏసునందు హెచ్చరించుచున్నాము అని ప్రిలారా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన కర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినేడలా మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు నిత్య జీవము ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని సహోదరి సహోదరులారా మనము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మనలను నింపును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు తండ్రి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పుము మీ ఆజ్ఞల చొప్పున నడుచుకునే వారముగా జీవించుటకు సహాయము చేయమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్